రాక్షస బల్లులంటే ఇప్పుడు చలన చిత్రాలలో కథాంశాలుగా మారిపోయాయి. కానీ అవి ఒకప్పుడు ఈ భూమిపై పెత్తనం చెలాయించిన అతి పెద్ద జీవులు. వాటిలో కొన్ని డైనోసార్లకు మనిషి ఉడతలా కూడా కనిపించాడేమో. అటువంటి బ్రహ్మాండమైన జీవులు కేవలం ఒక ఉల్క మన రోదసిలోకి ప్రవేశించడం ద్వారా అంతరించాయి. 16 కోట్ల సంవత్సరాల క్రితం భూమిని తాకిన ఓ ఉల్క వలన కలిగిన ధూళిమేఘాలు సూర్యుడి కిరణాలను అడ్డుకున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో 50 కేజీలపైన బరువున్న జీవులన్నీ అంతరించిపోయాయి. రాక్షస బల్లులు అంతమయ్యాక భూమి మీద కొత్త జీవులు అభివృద్ధి చెందే అవకాశం అవసరం ఏర్పడ్డాయి. ఈ సమయంలోనే క్షీరదాలు పెరగడం మొదలుపెట్టాయి. అదృష్టవశాత్తు కొన్ని జాతుల పాలిచ్చే జీవులు ఉల్క చేసిన వినాశనాన్ని తట్టుకుని తమ అంతర్జాతులను విస్తరించడం మొదలుపెట్టాయి. వాతావరణంలో పెను మార్పులను తట్టుకోవడానికి ఇవి భూమి లోపల బొరియలు చేసుకుని నివసించేవి. ఆకలిని అధిగమించడానికి ఏవి దొరికితే దాన్ని తినడం ఆరంభించాయి. క్షీరదాలే కాకుండా ఇతర జాతులు, కీటకాలు, పక్షులు, జలచరాలు, సూక్ష్మజీవులు మరియు వివిధ రకాల వృక్షజాతులు క్రమంగా పెరగడంతో భూమి జీవంతో నిండి తన సాధారణ స్థితికి చేరుకుంది. ప్రపంచంలో ఏవైతే 5% జీవులు ఆ మహాప్రళయం తరువాత బ్రతుకున్నాయో వాటి నుండి అడాప్టివ్ రేడియేషన్ అనే ప్రక్రియ ద్వారా ఎన్నో ఉపజాతులు, నూతన జాతులు పుట్టుకొచ్చాయి. అనుకూలమైన వాతావరణం, అనంతమైన వనరులు ఉన్నప్పుడు జీవజాతులు అభివృద్ధి చెందడానికి తమని అనేక విధములుగా మార్చుకొని కొత్త జాతులుగా పరిణితి చెందడమే అడాప్టివ్ రేడియేషన్. 5.5 కోట్ల ఏళ్ల క్రితం యోసెన్ ఇపాక్ అనే కాలంలో కోతి వంటి జాతి భూమి మీద తిరగటం ప్రారంభించింది. వీటి కనులు తల ముందు భాగంలో ఉండేవి. ఇటువంటి నూతన వికాసాలు జరగడం వలన వానరులు అన్యజీవుల కన్నా నేరుగా పరిణామం చెందడం ఆరంభించాయి. తలను, వెన్నుపూసను ఏకం చేసి ఫొరామెన్ మ్యాగ్నమ్ అనే రంధ్రం వానర శరీరంలో స్థానం మారడం జరిగింది. సాధారణంగా తల వెనుక భాగంలో ఉండే ఈ రంధ్రం వానరులకు తల మధ్య భాగంలోకి రావడం వలన అవి రెండు కాళ్లతో నడవడానికి వీలు ఏర్పడింది. భూవైజ్ఞానిక శాస్త్రం ప్రకారం భూ ఉపరితాలన్నీ మరియు క్రస్ట్ యొక్క మొదటి పొరను కలగలుపుకున్న అత్యంత పెద్దదైన రూపం లేని ఘన పదార్థ సమూహాన్ని టెక్టోనిక్ ప్లేట్స్ అని అంటారు. 4.75 కోట్ల ఏళ్ల క్రితం విపరీత వాతావరణం వలన భూమిపై పెను మార్పులు సంభవించాయి. ఆ సమయంలో ఈ టెక్టోనిక్ ప్లేట్స్ 2 మహాద్వీపాలుగా ఉండేవి. వాతావరణ మార్పు వలన ఇవి అంచనా వేయలేని రీతిలో కదలడం ఆరంభించాయి. 2 మహాద్వీపాలు ఢీకొన్నట్లుగా దగ్గరికి రావడంతో భారతదేశ భూభాగం ఏర్పడింది. టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొట్టడం వలన హిమాలయ పర్వత శ్రేణి ఏర్పడింది. హిమాలయాల్లోని ప్రపంచంలో అత్యంత పెద్దదైన ఎవరెస్ట్ మహాపర్వతం ఉంది. హిమాలయ పర్వత శ్రేణులు చాలా ఎత్తైనవి కావడంతో భూమిపై వాతావరణ రూపమే మారిపోవడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, అనేక చోట్ల మంచు పేరుకుపోవడం జరిగింది. అయితే ఈ మంచు కరగడంతో అనేక మహానదులు విస్తరించడం జరిగింది. ఆ నదులలో కొన్ని ఈనాటికి మనకి మంచినీరు అందిస్తూ మన గ్రహంపై జీవం ఉండేందుకు వీలు కల్పిస్తున్నాయి. కానీ ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో సుమారు 2 నుండి 3 కోట్ల సంవత్సరాల క్రితం అలిగోసిల్ ఇపాక్ కాలంలో మహారణ్యాలు తగ్గి గడ్డి మైదానాలు విస్తరించాయి. ఆ కాలంలో జంతువులు గడ్డి మైదానాలలో జీవించేందుకు వీలుగా పరిణితి చెందాయి. అంతేకాక వేటాడే జంతువుల సంఖ్య కూడా పెరిగింది. ఇలా పరిణామక్రమం మారుతూ 1 కోటి సంవత్సరాల క్రితం ఈరోజు మనం చూస్తున్న వాతావరణాన్ని పోలిన వాతావరణం ఏర్పడింది. అప్పటి నుండి 800 లక్షల సంవత్సరాలు వాతావరణంలో పెను మార్పులు లేకుండా జీవులు పెరగడానికి నివాస యోగ్యంగా మారింది. అయితే 40 లక్షల ఏళ్ల క్రితం టెక్టోనిక్ ప్లేట్స్ మళ్లీ కదలడం ఆరంభించాయి. ఆ కారణంగా ఆఫ్రికాలో ఒక కొత్త పర్వత శ్రేణి ఏర్పడింది. దీని పేరు ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ. ఈ పర్వత శ్రేణి వలన అక్కడ వర్షాలు పడక చుట్టుపక్కల అరణ్యాలు నిర్జీవమయ్యే స్థితికి చేరుకున్నాయి. మనం ఈ అరణ్యాల గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వీటిలోని మన పూర్వీకులైన ది గ్రేట్ ఏప్స్ నివసించేవారు. వీటి శాస్త్రీయ నామం పియరోలాపిథికస్. మానవ వికాసం వీటి నుండే ప్రారంభమైంది. ఇవి చెట్ల మీద నివసిస్తూ పండ్లని తినేవి. చెట్ల మీదనే నివసించేందుకు వీలుగా పియరోలకు వెడల్పైన ఛాతి, దృఢమైన వెన్ను, అనేక విధాలుగా వంగగలిగే చేతులు ఏర్పడ్డాయి. క్రమంగా ఇవి 2 కాళ్ల మీద నడవగలిగే నైపుణ్యాన్ని కూడా సంపాదించుకున్నాయి. విచిత్రం ఏమిటంటే నడక లేదా బైపెడలిజం అనే ప్రక్రియ నేల మీద కాకుండా చెట్ల కొమ్మల మీద మొదట ఉద్భవించింది. కాబట్టి మనిషి నడక నేర్చుకోలేదు, అది పియరోల నుండి వారసత్వ లక్షణంగా మనకి వచ్చింది. భూమి మీద జరుగుతున్న మార్పులకు అనుగుణంగా పియరోలు వలసలు వెళ్లుండొచ్చని జీవ వికాస శాస్త్రజ్ఞుల నమ్మకం. ఈ క్రమంలోనే అవి ఎదురున్న భూ
మరియు వాతావరణ మార్పులకు తమను తాము మార్చుకుని అనేక జాతులుగా వికసించాయి. ముఖ్యంగా కొన్ని చింపాంజీ మరియు గొరిల్లాలుగా రూపొందాయి. కొన్ని మనిషి వంటి పోలికలతో పెరగడం మొదలుపెట్టాయి. ఇటువంటి జాతులు ఆఫ్రికా అంతటా విస్తరించాయి. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల అక్కడి అరణ్యాలు క్రమంగా ఎండిపోతుండటంతో ఇవి అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అప్పటి వరకు ఆకులు పండ్లు మీద బ్రతికిన ఏప్స్ తిండి కోసం అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిండి అన్వేషణలో చెట్లపై నుండి నేల మీదకి అడుగు పెట్టిన ఏప్స్ ను ఆర్డిపిథికస్ రెమిడెస్ అని పిలుస్తారు. ఈ జాతే నేలపై అడుగు పెట్టిన మొట్టమొదటి మానవ పూర్వీక జాతి. రెమిడెస్ వేసిన మొదటి అడుగు వల్లనే ఈ రోజు మనం చంద్రుడిపై అడుగు పెట్టగలిగాము. వీటి మెదడు నేటి చింపాంజీలకు ఉన్నంత పరిమాణంలో ఉంది. శరీరం 4 అడుగులు మాత్రమే ఉండేదని పరిశోధకులు రుజువు చేశారు. నిటారుగా నిల్చోవడం, 2 కాళ్లతో నడవడం వలన వీటికి తక్కువ శక్తిని ఉపయోగించడం, నడుస్తూ కూడా తినడం, దూరం నుండి పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించడం వంటి లక్షణాలు పెంపొందాయి. సమయం గడిచే కొద్దీ వికాస ప్రక్రియ ద్వారా ఎన్నో మార్పులు శరీరంలో చోటు చేసుకుని నెమ్మదిగా వృద్ధి చెందుతూ వచ్చారు మన పూర్వీకులు. సుమారు 2 కోట్ల సంవత్సరాల క్రితం హోమో హ్యాబిలిస్ అనే జాతి ఏర్పడింది. ఇది ఆర్డిపిథికస్ రెమిడిస్ నుండి రూపాంతరం చెందిన జాతి. వీటి మెదడు ముఖభాగం వృద్ధి చెంది ఉండి ప్రకృతిలోని వనరులను తమకు అనుగుణంగా ఎలా వాడాలో తెలుసుకున్నాయి. ఉదాహరణకు ఇవే మొదటిసారి రాయిని ఆయుధంగా వాడటం నేర్చుకున్నాయి. రాయిని ఎక్కువసార్లు వాడుతుండటంతో అవి పదునుగా అవ్వగా ఆ రాయి ద్వారా ఏదైనా వస్తువుని కోయవచ్చు అని తెలుసుకున్నారు. క్రమంగా రాయిని అనేక విధాలుగా ఉపయోగించడం తెలుసుకున్నాడు ఆదిమానవుడు. అదే సమయంలో రాళ్లని పట్టుకోవడానికి వీలుగా చేతి వేళ్లు సన్నబడి వాటిని ఇంకా వేగంగా ఉపయోగించేందుకు పరిణితి చెందాయి. హోమో హ్యాబిలిస్ రాయిని ఉపయోగించడం నేర్చుకుంటే ఆ తర్వాత పరిణితి చెందిన ఆదిమానవుడైన హోమో ఎరెక్టస్ సామూహిక వేటను నేర్చుకున్నాడు. క్రితం జీవించిన ఆదిమానవుల కంటే చురుకైన వారవడంతో వేట చాలా తెలివిగా సాగించేవారు. అంతేగాక మొట్టమొదట అగ్నిని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకున్న జాతి హోమో ఎరెక్టస్. బహుశా ఆదిమానవులు కనుగొన్న అత్యంత విలువైన మూలం నిప్పేనేమో. ఎందుకంటే అగ్ని వలన వారికి వెచ్చదనం మరియు వెలుతురు గురించి తెలిసాయి. చీకటి నుండి, క్రూరముగాల నుండి తప్పించుకునే సాధనం దొరికింది. ఈ అగ్ని కారణంగానే ఆదిమానవులు మాంసాన్ని కాల్చుకుని తినడం తెలుసుకున్నారు. కుటుంబాలను ఏర్పరచుకున్నారు. నిప్పుపై మాంసము కాల్చుకోవడం వలన దౌడపై తక్కువ ఒత్తిడి పడుతుంది. కాబట్టి తినడానికి వారికి తక్కువ శక్తి ఖర్చయ్యేది. తద్వారా పెద్దదిగా ఉండే దౌడభాగంలో కాలక్రమంలో తగ్గుతూ వచ్చింది. ఒంటిలోనికి ఎక్కువ శక్తి మరియు క్యాలరీలు చేరడం వలన హోమో ఎరెక్టస్ మెదడు పెరగడం మొదలైంది. 2 లక్షల సంవత్సరాల క్రితం నేటి మనిషిని పోలిన రూపం ఆది మానవుడికి వచ్చింది. అప్పటి వరకు గొంతు పైభాగంలో ఉన్న స్వరపేటిక కిందకు రావడంతో కొత్త కొత్త శబ్దాలు చేయటం, శబ్దాల ద్వారా విషయాన్ని ఒకరి నుండి ఇంకొకరికి లేదా సమూహానికి అందజేయగలిగేవారు. దీనితో మనిషి వికాస ప్రక్రియ దాదాపుగా పూర్తి అయింది. ఇక్కడి నుండి మన జాతి అంటే హోమో సేపియన్స్ భూమి మీద సంచరించడం మొదలుపెట్టారు. 100,000 సంవత్సరాల క్రితం మనిషి పూర్తిగా వృద్ధి చెంది ఎక్కడికైనా వెళ్లగలిగే శక్తిని సంపాదించుకున్నాడు. చురుకైన మెదడు, వివిధ రకాల ఆయుధాలు, అనేక పనులకు ఉపయోగపడే చేతులు, శబ్దాల ద్వారా విషయాన్ని వ్యక్తపరిచే గుణం, నిప్పును అదుపులో పెట్టగల శక్తి, ఇలా ఎన్నెన్నో మన అంబుల పొదిలో అస్త్రాలుగా పెట్టుకోగలిగారు. దీంతో మనిషి తన చిరనివాసమైన ఆఫ్రికాను వదిలి ప్రపంచాన్ని అన్వేషించే సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు. మనిషి పూర్తిగా పరిణితి చెందుతున్న సమయంలోనే 2 మహాద్వీపాలైన ఆఫ్రికా, యురేషియా ఖండచలనం వల్ల ఒకటిగా చేరాయి. ఈ మహాద్వీపానికి ఆఫ్రో యురేషియా అని పేరు. 2 ఖండాలు కలిసిపోవడంతో మనిషి ఆఫ్రికా నుండి అనేక ప్రాంతాలకు వలస వెళ్లడానికి వెసులుబాటు కలిగింది. ఇలా ఒక చోట నుండి అనేక చోట్లకు కదలడం ద్వారా కష్టమైన వాతావరణాలను తప్పించుకుని జనాభాని వృద్ధి చేసుకోగలిగారు. అయితే ఒకే చోట నివాసానికి అలవాటు పడిన ఇతర క్షీరదాలు మాత్రం వాతావరణ మార్పులను తట్టుకోలేక అంతరించిపోయాయి. మనిషి మనుగడను వ్యాప్తి చేసిన మరొక సంఘటన 25,000 సంవత్సరాల క్రితం జరిగింది. అదే మంచు యుగం, ఐస్ ఏజ్. ఉత్తర ధృవం నుండి మొదలైన మంచు యురేషియా అంతా విస్తరించడంతో మానవుడు చైనా, జపాన్ మరియు ఆస్ట్రేలియా వైపు వలస వెళ్లడం ఆరంభించాడు. 3,000 సంవత్సరాల క్రితం మనిషి యూరప్ చేరుకున్నాడు. మంచు యుగంలో అనేక ప్రాంతాలు వెతుకులాటలో మనిషి నైబీరియా వంటి అత్యంత శీతల ఉష్ణోగ్రతలు కలిగి ఉన్న ప్రాంతాలకు కూడా వెళ్లగలిగాడు. మంచు యుగం నాటి అసాధారణమైన పరిస్థితులలోనూ మనిషి ఎదిగాడే కానీ ఎక్కడ వెనుకంజ వేయలేదు. క్లిష్ట పరిస్థితులలో పోరాటం చేయడం ద్వారా తెలివి తేటలను పెంచుకుని ప్రపంచమంతా విస్తరించగలిగారు. సముద్ర తీరాల నుండి పర్వత శ్రేణుల వరకు, పచ్చని మైదానాల నుండి పచ్చగడ్డి కూడా మొలవని ఎడారి ప్రాంతాల వరకు ప్రతి చోట మనిషి నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రాంతం, వాతావరణం, వనరులు మొదలైన విషయాలు ఆధారంగా మనిషి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పెరిగాడు. మన చర్మపు రంగు, జుట్టు, కనులు, పొడుగు, ఇతర అంశాలు ఎన్నో వేల సంవత్సరాలు వేరే వేరే ప్రాంతాలలో నివసించడం వలన ఆ ప్రాంతాలలోని విభిన్నమైన వాతావరణాల వల్ల ఏర్పడినవే.
మానవ అవసరాలను తీర్చుకోవడం కోసం వ్యవసాయం, జంతువుల్ని పెంచడం మొదలుపెట్టాము. క్రమంగా గుడిసెలలో నుండి కట్టడాలు, కట్టడాల నుండి నగరాలు, నగరాల నుండి నాగరికత, ఇలా గొలుసులా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ నేడు మనం చూస్తున్న భూమి మానవ సమాజానికి వసదైక కుటుంబంలా మారింది. చదువు, శాస్త్రాలు, అభివృద్ధి అనే అంశాలను పునాది రాళ్లుగా చేసుకుని మనిషి అలుపెరగని యోధుడ్లా ముందుకు సాగుతూనే ఉన్నాడు. మధ్యలో ఎన్నో కుటిలమైన ఆలోచనలు, ప్రకృతి వినాశనాలు, యుద్ధాలు లాంటివి చూసినా అవి కేవలం తాత్కాలిక అవాంతరాలే. మనిషి ప్రయాణం ఎన్నటికీ ఆగదు. ఇది మనం భూమి మీద ఉండేందుకు యోగ్యమైన సమయం. ఏ జీవి కూడా మనిషిలా ఉండలేదు. విశ్వాంతరాలను ఛేదించడానికి మనిషి నేడు సిద్ధంగా ఉన్నాడు. మిత్రులారా, మనకి ఉన్న శక్తి, మనకున్న బాధ్యత, ఇంకో జాతి మనల్ని పునఃస్థాపించేంత వరకు మనుషులను, ప్రాణులని, మన గ్రహాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనది. మీరేమంటారు? ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.